హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను మీ మేఘ్నా. సో ప్రెసెంట్ మనం క్రిడై హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారితో మాట్లాడదాం. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్, ఫైన్. హైదరాబాద్ నిర్మాత రంగం ప్రెసెంట్ ఎలా ఉందో చెప్తారా? ముఖ్యంగా చెప్పాలనంటే ఎప్పుడు కూడా మనం చెప్తూనే ఉంటాం, హైదరాబాద్ నిర్మాణ రంగానికి ఏ రకంగా కూడా వెనుకంజ లేదనేది మనందరికీ కూడా తెలిసిందే. ముఖ్యంగా కారణాలు అని అనుకుంటే ఇది ఒక గ్రోత్ స్టోరీ ఆఫ్ 30 to 40 ఇయర్స్ అనమాట. ప్రతి ప్రభుత్వం కూడా పరిస్థితికి అనుగుణంగా, వాళ్ళ గవర్నమెంట్కి వచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఒక ప్రతిసారి కూడా ఒక మెట్టెక్కుతూ వచ్చిన పరిస్థితి అనమాట. గడిచిన 5-6 సంవత్సరాల నుంచి ఇంకా అభివృద్ధి పదంలో ఉన్నాము. ఇప్పుడు కూడా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా తీసుకునే కొన్ని ప్రణాళికలు అవన్నీ కూడా నిర్మాణ రంగ అభివృద్ధికి దోహపడుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాము. హైదరాబాద్ నిర్మాణ రంగానికి తగ్గట్టుగా గవర్నమెంట్ ఇప్పుడు మనకి నిన్న బడ్జెట్ కూడా, దట్స్ వాట్ ఐ వాంట్ టు కంటిన్యూ నౌ వితౌట్ యూ ఆస్కింగ్, ఎలా అంటే నిన్న మన రాష్ట్ర బడ్జెట్ లోపల ప్రతిపాదించిన కొన్ని అలాట్మెంట్స్ చెప్పాలంటే నిర్మాణ రంగ అభివృద్ధికి అయితేమే మన హైదరాబాద్ అభివృద్ధికి చాలా దోహదపడబోతున్నాయి. ముఖ్యంగా పట్టణాభివృద్ధికి 15,594 కోట్లు అలాట్ చేస్తున్నారు. అది ఓవరాల్ గా చెప్పాలంటే స్టేట్ వైడ్ అనుకున్నా కూడా ఇంకా ముఖ్యంగా దాంట్లో ఒక 10,000 కోట్లకు పైగా మన హైదరాబాద్ అభివృద్ధి పట్టణాభివృద్ధి కోసం అలాట్ చేస్తున్నారు. దాంతో పాటుగా కంటిన్యూషన్ లోపల ఇంకెలా అని అంటే మూసిరి సుందరీకరణ కోసం అని చెప్పేసి ఒక 1,500 కోట్లు, తర్వాత మెట్రో విస్తరణ కోసం ఒక 500 కోట్లు, తర్వాత ఓల్డ్ సిటీ మెట్రో ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పేసి ఒక 500 కోట్లు, తర్వాత ఓఆర్ఆర్ కోసం అని చెప్పేసి ఒక 500 క్రోర్స్, దాంతో పాటుగా RRR, దట్ ఈస్ గోయింగ్ టు ద హ్యాపెనింగ్ థింగ్ అనమాట. దాన్ని కూడా ఎలా అంటే ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాట్మెంట్ అనేది కాకుండా ఇప్పటి నుంచే అంటే ఒకటి హైదరాబాద్ అనేది ఎదిగే దిశ లోపల వచ్చినప్పుడు RRR రీజనల్ రింగ్ రోడ్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా గవర్నమెంట్ ఒక 1,525 కోట్లు అలాట్ చేసింది. అది కూడా మనకి చాలా వరకు హెల్ప్ఫుల్ కాబోతుంది. అన్నిటికీ మించి ఇంకా చెప్పాలనంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. ఈసారి అంతా కూడా తాగునీరు తర్వాత పారిశుద్ధీకరణ అనే దాని మీద ఒక ఫోకస్ ఉందన్నమాట. దానికి అనుగుణంగానే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక 3,000 కోట్ల పైచీలకు దానికి అలాట్ చేస్తున్నారు. దాంతోపాటుగా పర్టికులర్గా GHMC పరిధి లోపల వచ్చేసరికి మౌలిక వసతుల కోసం 3,000 కోట్ల పైన, తర్వాత HMDA పరిధి లోపల 500 కోట్లకు పైన అలోకేట్ చేస్తున్నారు. సో ఇవన్నీ మన హైదరాబాద్ కోసం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, తర్వాత మోర్ ఆఫ్ ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్ అనమాట, డ్రింకింగ్ వాటర్ అండ్ సీవేజ్ ట్రీట్మెంట్ ఈజ్ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీవన్. సో అది కూడా ఈసారి మనకి బడ్జెట్ లోపల దాని గురించి అలొకేషన్ ఉంది. దీన్ని మించి కూడా చెప్పాలని అనుకుంటే ఓవరాల్గా అంటే ఇంకా నిర్మాణ రంగం ఇంకా ఎదగాలనుకుంటే హౌ ద వే ఇట్ హ్యాస్ టు బి ఎక్స్పాండెడ్ అనే దాని మీద ఇంకా కూడా ఆలోచనలు ఉన్నాయి గవర్నమెంట్కి. అవన్నీ కూడా ఇంకా దాన్ని బట్టి పర్యవసానికి ఈ మా ప్రాపర్టీ షో ద్వారా అవన్నీ కూడా గవర్నమెంట్ వైపు నుంచి కన్వే చేస్తారు కాబట్టి వీఆర్ హ్యాపీ విత్ ద బడ్జెట్. అండ్ ఇంకా కూడా ముందు కూడా వచ్చే సంవత్సరం అంటే ఇయర్ టు ఇయర్ ఇట్ హ్యాపెన్స్ అనమాట, దెన్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్.